భూములకు సంబంధించి వాటి విలువకు సంబంధించి వివరణ కోరాము అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ భూములకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం రాసినటువంటి లేఖలో ఈ పునరావాసానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కూడా వాటికి లేనటువంటి విలువని పెంచారని, లేకపోతే భూముల్లో లేనటువంటి కట్టడాల గురించి కానీ చెట్ల గురించి కానీ ప్రస్తావించి ఎక్కువ నష్టపరిహారం వచ్చే విధంగా అంత అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విమర్శలు అప్పుడు చేశాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వము దాని గురించి వివరణ అడిగినప్పటికీ ఆ వివరణకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంబంధాలు రాజకీయ సంబంధాలు ఆ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగడం రాజకీయంగా జరిగినటువంటి పరిణామాలను కూడా తెలిసింది. అందువల్ల మొత్తంగా చూసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం జరిగింది అనేటువంటి స్పష్టం. మరి 2019లో అప్పటికే ఎన్నికలు జరిగాయి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 23 మంది వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు, 22 మంది పార్లమెంట్ లో ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2014 ప్రాతిపదికన నిధులుస్తా ఉంటుంది, పునరావాసం సంగతి ఏమి తేల్చలేదని చెప్తా ఉంది. ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరాలి బాధ్యత కానీ మరి వైసీపీ ఎంపీలకు లేదా వైసీపీ ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకా ఇతరులు కానీ అధికారులు కానీ ఉన్నారు, ఎందుకని పట్టించుకోలేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వైసీపీ కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉండడం అవసరం ఉందనేటువంటి పోలవరం అంశాన్ని ఇటు టీడీపీ అటు వైసీపీ రాష్ట్ర స్థాయిలో ఇవి రాజకీయ అంశంగా వాడుతూ ఉన్నాయి. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే చూడాలి అని చెప్పని ప్రధాని మోడీ గారు కానీ అట్లాగే అమిత్ షా గారు కానీ పార్లమెంట్లో ప్రస్తావించారు విభజన చట్టంలో అంశాల మీద. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ పోలవరం నిధులు ప్రాజెక్టుకు మాత్రమే ఇస్తాము, మిగతా అంశాలు రాష్ట్ర ప్రభుత్వం మీదకి నడతా ఉంది. దీన్ని బీజేపీ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇప్పుడు పోలవరం సంబంధించి నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తాము, అంటే జల విభాగానికి సంబంధించి సాగునీటి విభాగానికి మాత్రమే ఇస్తాము. ఇది కేంద్రం ఆమోదించింది, ఈ మేరకే ఆమోదించింది. పునరావాసం రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి ఆమోదించిందని చెప్పేసి వార్తలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏమి ఆమోదించిందా ఏమి ఆమోదించలేదు రాష్ట్ర ప్రజల అనవసరం. ఆ ప్రాజెక్ట్ చేసి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్ర ప్రజలకు అప్పగిస్తామని చేసినటువంటి వాగ్దానం బీజేపీ కేంద్ర మంత్రివర్గం వాళ్ళ తీర్మానం తీసుకుని ఆ తీర్మానాన్ని మళ్ళీ సవరించుకోవచ్చు. పునరావాసం కూడా తీర్మానం చేసుకున్నాం అనేది దుర్మార్గం. ఎందుకంటే ప్రత్యేక హోదా అడిగితే నిబంధనలు వర్తించవు, లేదు ఆర్థిక సంబంధానికి వ్యతిరేకం. ఇది మీరు చేసుకున్నటువంటి తీర్మానం అంటే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్పిసి లేకపోతే ఎన్టీపీసి కానీ కేసీ కానీ సంస్థలు ఉన్నాయి. సంస్థలు ఈ సంస్థలు ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ విద్యుత్ ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ లేకపోతే రోడ్లు వేసేటప్పుడు కానివ్వండి నష్టపోయేటువంటి జనానికి పరిహారాలు ఇస్తున్నాయా లేదా దానికి ఒక పాలసీ కూడా ఉన్నది. అటువంటి పాలసీ జాతీయ ప్రాజెక్టు పోలవరానికి అది వర్తించదు అని పెద్దలు ఎట్లా చెప్తారు అందువల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని ఎగ్గొట్టే సవరించుకొని ఈ పునరావాస ప్యాకేజ్ కూడా
దానిలో చేర్చి ఆ మొత్తాన్ని కూడా ఎంతో ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి దాన్ని కూడా ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ఇవాళ మనం ముందు కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుకు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచన ఆందోళన అవసరం లేదు అనేటటువంటిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెబుతా ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర బీజేపీ శాఖ చెప్పేటటువంటి దానికి కూడా పొంతన లేకుండా ఉంది దీన్ని ఎట్లా ఇది వంచన బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమను తాము వంచుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా వంచడం తప్ప మరొకటి కాదు ఎందుకంటే పార్లమెంట్ లో చెప్పినటువంటి సమాధానాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఉన్నది సోమవీరరాజు గారి కన్నీ లేకపోతే మరొకరికి కానీ కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని తెప్పించుకోవడం వివరణ కోరడం అనేటువంటి సమస్య కాదు ఇదేంటంటే తప్పించుకున్నటువంటి వ్యవహారం పోలవరాన్ని బాధితులకు పరిహారం వ్యవహరిస్తారు ఎట్లా ఇస్తారు ఇవన్నీ తేటపడిన జనాన్ని మోసం చేసేటువంటి వ్యవహారం తప్పించుకునే వ్యవహారం తప్ప మరొకటి కాదు రైట్ అండి ఈరోజు ఈ అంశం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ భవిష్యత్తులో పోలవరానికి నిధులు సాధించడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకు